నమస్తే, మహీథర్స్ ప్లానెట్ లీఫ్ కి స్వాగతం, సుస్వాగతం. మనం చేసే ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం తప్పక చేసుకోవాలి. ఎన్ని జన్మలెత్తైనా సరే మన కర్మఫలాన్ని అనుభవించి తీరాలి. కర్మఫలం ఏ విధంగా ఉంటుందనేది మనం చేసే పనులపైన ఆధారపడి ఉంటుంది. దేవకి వసుదేవుల సంతానాన్ని కంసుడు సంహరించాడు. కంసుడిని, అతని సోదరులను బలరామకృష్ణులు తుదముట్టించారు. కృష్ణ భగవానుడికి సోదరులుగా జన్మించి మరణించిన వారి వెనుక ఒక గాథ ఉంది. అదేవిధంగా బలరాముడి చేతిలో మరణించిన కంస సహోదరుల వెనుక ఒక గాథ ఉంది. దేవకీ సుతులుగా పుట్టి కంసుని చేతిలో మరణించిన వారి పూర్వజన్మ వృత్తాంతమేంటి? రాక్షస జాతిలో జన్మించి బలరాముడి చేతిలో మరణించి పుణ్యప్రాప్తి నొందిన కంసుని సోదరులు గత జన్మలో చేసిన తప్పిదమేంటి? మరణించిన తన సంతానం కోసం దేవకీదేవి కోరిన కోరికను శ్రీకృష్ణుడు తీర్చాడా? పాతాళానికి వెళ్లి బలిచక్రవర్తిని ఎందుకు కలుసుకోవలసి వచ్చింది? కంసుడి చేతిలో మరణించిన కృష్ణుడి సహోదరులు ఏమయ్యారు వంటి ఉత్సుకతను రేకెత్తించే అంశాలను ఈరోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. ముందు జన్మలో మారీచుడి కొడుకైన కాలనేమి కంసుడిగా పుట్టాడు. కంసుని తండ్రి పేరు ఉగ్రసేనుడు. అతని భార్యకు దేవదాది న్యాయము వలన ద్రవిళ్యుడనేవాడికి పుట్టినవాడు, అంటే క్షేత్రజ పుత్రుడన్నమాట. ఉగ్రసేనుని భార్య పద్మావతి కొందరు గొల్ల స్త్రీలతో కలిసి యమునా నదికి స్నానానికి వెళ్లి పుష్పవతి అయ్యింది. ఆమె తన భర్తను తలచుకుంది. రాక్షసుడైన ద్రవిడుడు చూసి ఉగ్రసేనుని రూపంలో వెళ్ళాడు. అంతా జరిగిన తరువాత తను మోసపోయానని గ్రహించి నిలదీసింది పద్మావతి. నీ వలన పుట్టినవాడు హరివంశమున పుట్టినవాడి చేతిలో మరణిస్తాడని శపించింది. రాక్షసరాజు వలన పుట్టిన కంసునికి రాక్షస లక్షణాలు వచ్చాయి. కంసుడు పెరిగి పెద్దవాడవుతూనే తండ్రి ఉగ్రసేనుని చెరసాలలో బంధించి తాను రాజయ్యాడు. జరాసంధుని కూతుళ్లైన ఆస్తి, ప్రాస్తి ఇద్దరిని పెళ్లాడాడు. శిశుపాలునితో స్నేహం చేశాడు. తన పినతండ్రి కూతురైన దేవకీదేవిని చెరసాలలో బంధించాడు. ఆమెకు పుట్టిన సంతానాన్ని సంహరించాడు. కానీ దేవకీదేవి గర్భంలో జన్మించిన అష్టమ సంతానమైన శ్రీకృష్ణుడు పెరిగి పెద్దవాడై తన మామ కంసుడిని గురించి తెలుసుకున్నాడు. అతడిని సంహరించి తల్లిదండ్రులను బంధవిముక్తుల్ని చేయడానికి మథురకు వెళ్ళాడు. బలరామకృష్ణులను సంహరించడానికి కంసుడు పంపిన వారందరూ మృత్యువు ఒడికి చేరుకున్నారు. కృష్ణుడిని ఎదిరించడం అసంభవమని తెలిసిన కంసుడు పులి నుండి తప్పించుకున్న మేకపిల్లల సభామందిరంలో సింహాసనం మీద ఒదిగొదిగి కూర్చుని ఉన్నాడు. అతని చుట్టూ మంత్రులు, సైనికులు ఉన్నారు. నిలువెల్లా కంపిస్తున్న తన అనుచరులను, మృత్యువు రూపంలో ఎదుట నిలిచిన నల్లనయ్యను చూసి కంసుడు ఇక తెగించక తప్పదనుకున్నాడు. సావుధైర్యం తెచ్చుకుని పిచ్చెక్కిన ఏనుగును, తాగి తూలుతున్న యోధులను సంహరించడం గొప్ప కాదు. నాతో యుద్ధానికి రా, బలాబలాలు తేల్చుకుందాం అన్నాడు శౌర్యవైపు తిరిగి. దాంతో కన్నయ్యకు కోపం వచ్చింది. కంసుడి మీదకు ఉరికాడు. మృత్యువు మాదిరి తన మీదకు వస్తున్న అచ్యుతుడిని చూసి కంసుడు తటాలున సింహాసనం మీది నుంచి క్రిందకు దూకాడు. ఒర నుంచి ఖడ్గాన్ని తీసి కృష్ణుడితో తలపడ్డాడు. కృష్ణుడు అంతెత్తుకు ఎగిరి అక్కడి నుంచి కొదమసింహంలా కంసుడిపైకి లంఘించాడు. ఆ దెబ్బతో కంసుడి కిరీటం బండి చక్రంలా దొర్లుకుంటూ వెళ్లి దూరంగా పడింది. కృష్ణుడు కంసుడి జుట్టుబట్టుకు లాగి విసురుగా తోశాడు. కంసుడు వెల్లకిలా పడ్డాడు. అతని పక్కటి ముఖలు నుజ్జు నుజ్జయ్యాయి. లేవలేక కూలబడిపోయాడు. మాధవుడు ఎగిరి అతని ఎదురు రొమ్ము మీద కూర్చుని పిడికిళ్లతో మర్దించాడు. కంసుడు నొరగలు కక్కాడు. మామ, నిన్ను నేను ఈవేళ చంపడం కాదు, కొన్నేళ్లుగా చంపుతూనే ఉన్నాను. రాత్రింబవళ్ళు అనుక్షణం తింటూ తాగుతూ విహరిస్తూ కూడా నన్నే తలుచుకుని భయపడ్డావు. నేను గుర్తుకు వచ్చినప్పుడల్లా నీకు కంటి మీద నిద్ర ఉండేది కాదు. ప్రతి కదలికలో, ప్రతి ఒక్కరి నీడలో నన్నే చూసి నరక యాతన పడ్డావు. ఎందుకొచ్చిన దిగులు చెప్పు. క్షణక్షణం చస్తూ బ్రతికే కన్నా ఒకేసారి చావడం మంచిది అని ఒక్క పోటు పొడిచాడు. కంసుడి కళ్ళు మూతబడ్డాయి. అతనిలోంచి ఒక దివ్య తేజం వచ్చి కృష్ణుడిలో లీనమైంది. సభ అంతా చేతులు జోడించి ఆ కిశోర వీరుడికి నమస్కరించింది.
కంసుడి మరణ వార్త విని ఉగ్రులైన అతని తమ్ములు కంకుడు, న్యగ్రోధుడు, గహుడు మొదలైన వారు మూకుమ్మడిగా బలరామకృష్ణుల మీద విరుచుకుపడ్డారు. బలరాముడొక్కడే వాళ్లందరినీ హతమార్చాడు. బలరాముడి చేతిలో మరణించిన కంసుడి సోదరులకు సంబంధించి ఒక గాథ ఉంది. కంసుడి సోదరులు పూర్వం అలకాపురంలో ఉండే దేవయక్షుని కుమారులు. దేవకూట, మహాగిరి, గండ, చండ, ప్రచండ, ఖండ, అఖండ, పృథువులని వాళ్లకు పేర్లుండేవి. ఆ అన్నదమ్ములొకసారి తండ్రి ఆజ్ఞ మేరకు మానస సరోవరానికి వెళ్లి మహేశ్వరుడిని పూజించేందుకు అరవిందాలు కోసుకువచ్చారు. కానీ దారిలో వాటి సుగంధాలకు ముగ్ధులై వాసన చూశారు. దానివల్ల వారికి ఉచ్ఛిష్టీకృత దోషం, అంటే ఎంగిలి చేసిన పదార్థాలను నివేదన చేయడం, వాసన చూసిన పూలతో పూజించడం వల్ల కలిగే దోషం సంభవించింది. ఆ కారణంగా వారు 8 మంది వరుసగా 3 జన్మలలో రాక్షసులై పుట్టారు. 3వసారి చివరగా ఉగ్రసేనుని కుమారులుగా జన్మించారు. శ్రీకృష్ణుని చేతిలో మరణించి పాప విమోచనం పొందారు. కంసుని మరణ వార్త వినగానే ప్రజలంతా ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. చెరసాలలో మగ్గుతున్న దేవకీ వసుదేవులకు నలనయ్య విముక్తి కలిగించాడు. వారు కారాగారం నుంచి బయటకు రాగానే బలరామకృష్ణులు వారికి పాదాభివందనం చేశారు. ఆనందంతో దేవకీ వసుదేవులు పరవశించారు. దేవకీదేవి తటాలున వంగి బిడ్డలను లేవదీసి గుండెలకు హత్తుకున్నది. బలరామకృష్ణులు చంటి బిడ్డల్లా తల్లిని చుట్టుకుపోయారు. అమ్మా, పుట్టటమైతే నీ కడుపున పుట్టాను గాని పసితనం నుంచే నీ ప్రేమానురాగాలకు దూరమయ్యాను. ఆ దురదృష్టమంతా నాదే, నువ్వేం బాధపడకు. కంసుడి చేతిలో మీరు పడుతున్న కష్టాలు తెలిసి కూడా మిమ్మల్ని రక్షించడానికి ఇంత ఆలస్యమైనందుకు మన్నించండి అని కృష్ణుడు తల్లిని వేడుకున్నాడు. దేవకీ వసుదేవులు నల్లనయ్యను దగ్గరకు తీసుకుని పరవశులయ్యారు. తరువాత కృష్ణుడు తాతైన ఉగ్రసేనుడిని పిలిచి, మహారాజా, యయాతి శాపం వల్ల యాదవులకు సింహాసనం ఎక్కే అధికారం లేకుండా పోయింది. కనుక మీరే ఈ భూమికి అధిపతి కావాలి. సింహాసనం స్వీకరించండి, ధర్మం తప్పకుండా పాలన చేయండి అని అన్నాడు. బిడ్డల గొప్పదనానికి మురిసిపోయి తల్లిదండ్రులు బలరామకృష్ణులను దగ్గరకు పిలిచి, నాయనలారా, మిమ్మల్ని పొగడాలో పొగడకుండా నా ఆనందాన్నంతా ఈ గుప్పెడు గుండెలో ప్రోది చేసుకోవాలో, మీకు నమస్కరించవచ్చో లేక బిడ్డలకి చేయకూడదో, మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలో లేక దూరం నుంచి దర్శించి కన్నుల పండుగ చేసుకోవాలో తెలియటం లేదు. మీరు ఏమీ అనుకోకపోతే ఒకే ఒక కోరిక కోరతాను. మీరిద్దరూ మరణించిన మీ గురుపుత్రుని తీసుకువచ్చిన విధంగానే కంసుడు పొట్టన పెట్టుకున్న నా బిడ్డలను కూడా ఒకసారి తెచ్చి చూపండి అని భోరున ఏడ్చింది. బలరామకృష్ణులు ఆమెను ఓదార్చి యోగమాయా ప్రభావంతో వెంటనే సుతలానికి వెళ్లారు. రాక్షసేశ్వరుడు బలివాళ్లకు ఘనంగా స్వాగతం చెప్పాడు. భక్తిపూర్వకంగా వాళ్లను అర్చించి కానుకలు సమర్పించాడు. బలరామకృష్ణులు అమితానందం పొందారు. బలి పూర్వం స్వయంభువ మన్వంతరంలో మరీచికి ఊర్ణ అనే ఒక భార్య ఉండేది. ఆ దంపతులకు స్మరుడు, ఉద్గదుడు, పరిష్వంగుడు, పతంగుడు, క్షుద్రభవుడు, ఘృణి అనే 6 కుమారులుండేవారు. వారందరూ దేవతలే. వాళ్లు ఒకసారి బ్రహ్మదేవుని ఎగతాళి చేసి పరిహాసంగా మాట్లాడారు. అందువల్ల వాళ్లను రాక్షసులై పుట్టమని ఆయన శపించాడు. అలా శపించబడ్డ ఆ 6 హిరణ్యకశిపుడికి జన్మించాల్సింది. కానీ యోగమాయా ప్రభావం వలన వాళ్లు దేవకీదేవికి పుట్టారు. పుట్టిన వెంటనే వాళ్లను కంసుడు సంహరించాడు. ఆ 6 ఇప్పుడు నీ దగ్గర ఉన్నారు. మా తల్లి దేవకీదేవి వాళ్లను చూడాలనుకుంటోంది. ఆమె కోరికను తీర్చడం కోసమే మేము ఇక్కడికి వచ్చాము. వాళ్లు మా వెంట వస్తే వాళ్లకు శాప విముక్తి కలుగుతుంది. వాళ్లు తిరిగి వాళ్ల నిజవాసం చేరుకుంటారు అని చెప్పారు. బలి వెంటనే వాళ్లను బలరామకృష్ణులకు అప్పగించాడు. బలరామకృష్ణులు వాళ్లను తమ తల్లికి చూపించి ఆమెకు ఆనందం కలిగించారు. ఆ 6 శ్రీకృష్ణుని స్పృశించి తమ పాపాలను తొలగించుకున్నారు. చతుర్ముఖుని శాపం నుంచి విముక్తి పొందారు. ఏనాడో మరణించిన కుమారులు తన సముఖానికి రావడం, వెంటనే తిరిగి వెళ్లిపోవడం దేవకీదేవికి ఆశ్చర్యం కలిగించింది. అదంతా శ్రీకృష్ణుని లీల అని గ్రహించి పరవశించిపోయింది.
కృష్ణం వందే జగద్గురుం. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.